హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ రాజీవ్. ఇప్పుడు ఖైరతాబాద్ వెళ్దామండి గణేష్ని చూడడానికి. ఖైరతాబాద్ గణేష్ని ప్రజెంట్ అమీర్పేటలో ఉన్నాను నేను. అమీర్పేట ఇక్కడ చూస్తున్నారు కదా, మెట్రో స్టేషన్ అన్నమాట. ఇక్కడ నుంచి అయితే బయలుదేరదాము. వెళ్ళేదారిలో మనకి ట్యాంక్ బండ్ ఉంటుంది కదా మూసీనది, అది కూడా కవర్ చేద్దాము. ఎందుకంటే వెళ్ళేదారిలో వస్తుంది అన్నమాట మూసీనది. అది చూసుకొని డైరెక్ట్గా ఖైరతాబాద్ వెళ్ళి గణపతిని చూద్దాం. మొత్తానికి స్టార్ట్ అయ్యానండి. ఇది అమీర్పేట అన్నమాట, మీరు చూస్తున్నారు కదా. మీకు ముందుకెళ్ళి రైట్ సైడ్లో బిగ్ బజార్ ఉంటుంది. ఇక్కడ ట్రాఫిక్ అయితే చాలా అంటే చాలా ఉంటుందండి. ఇది సితార హోటల్. ఇది కాకపోతే ఈరోజు పండగ కదా, వినాయక చవితి కాబట్టి ట్రాఫిక్ తక్కువ ఉంది. బిగ్ బజార్ అన్నమాట, చూస్తున్నారు కదా. మీకు అమీర్పేట మీకు టువార్డ్స్ పంజాగొట్టెల రూట్లో మీకు రైట్ సైడ్లో ఉంటుందన్నమాట. ఇది కూడా ఎలాంటి షాపింగ్ మాల్ అంటే ఇది, అది కూడా ఒక వ్లాగ్ చేస్తాను నెక్స్ట్ వ్లాగ్లో, అదే ఉంటుంది మీకు. ఇది పంజాగుట్ట మెట్రో స్టేషన్ దాటామన్నమాట. మీకు స్ట్రైట్కి వెళ్తేనేమో కోటి, మనం ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకుంటే మనకి వస్తుందన్నమాట. ఈ ఫ్లైఓవర్ దాటిన తర్వాత మనకి ప్రసాద్ ఐమాక్స్ వస్తుంది, దాని తర్వాతే ఖైరతాబాద్ గణేష్ అన్నమాట. దానికంటే ముందు మనం ఇది కవర్ చేద్దాము ట్యాంక్ బండ్. ఇక్కడ చూస్తున్నారు కదా, స్కూటీ పైన ఒక అతను తీసుకెళ్తున్నారు గణేష్ని. హైదరాబాద్లో అంటే మామూలు కాదండి ఈ పండగ, అసలు అట్టట్లా జరగదు. లాస్ట్ ఇయర్ ఏంటంటే కొంచెం ఈ కోవిడ్ వల్ల 9 ఫీట్ వరకు గణేష్ని పెట్టారు, కానీ ఈయర్ మాత్రం 40 ఫీట్ అనమాట, 40 ఫీట్ వరకు గణేష్ని పెట్టారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ట్యాంక్ బండ్లో ఫ్లాగ్ అనమాట ఇది. మీకు ఆ రోడ్ పైన వెళ్తే క్లియర్గా కనిపిస్తుంది అన్నమాట, పెద్ద హైట్గా ఈ ఫ్లాగ్ అనేది. రోడ్లు మొత్తం ఖాళీ ఉన్నాయండి, మామూలుగా ఎలా అయితే ఖాళీ ఉండవు రోడ్లు. ఇప్పుడు రష్ ఉంటుందన్నమాట, ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. ఇది ఫెస్టివల్ కాబట్టి ఇట్లా తక్కువ ఉందన్నమాట ట్రాఫిక్. ఇక్కడ నుంచి ఒక బయలుదేరామండి, ఇంకా డైరెక్ట్ ఇంక గణేష్ని చూడడానికి వెళ్ళాము, ఖైరతాబాద్ గణేష్ని. ఇది సచివాలయం అండి, పాత సచివాలయం అన్నమాట ఇది. ఈ మధ్య కొత్తగా పడేసి కట్టారు వేరేది. టైం అయితే 3 అలా అవుతుందండి, మధ్యాహ్నం 2:30-3 అలా అవుతుంది. ఇంకా దగ్గరకు వచ్చామండి, ఇది ఐమాక్స్ చూస్తున్నారు కదా, ప్రసాద్ ఐమాక్స్. ఇది దాటిన తర్వాతే మనకి కొంచెం ముందెళ్ళామంటే రైట్ సైడ్లో ఉంటుందన్నమాట వే అనేది. వచ్చేసాం మొత్తానికి, అక్కడ పార్కింగ్ చేసి నేను ముందుకెళ్తున్నాను. ఇక్కడ పోలీసులు అయితే ఫుల్గా ఉన్నారండి, ఫుల్ సెక్యూర్ ఉందన్నమాట. ఇక్కడ సెక్యూరిటీ బాగా పెట్టారు. మనం ఈ వే నుంచి స్ట్రైట్కి వెళ్ళిపోవాలి. పబ్లిక్ అయితే బాగున్నారండి, బాగా ఎక్కువ వచ్చారు. ఇక్కడ చూస్తున్నారు కదా ఫుల్గా, అసలు బయట అయితే మనకి తిరుణాలు అంటారు కదా, ఆ తిరుణాల ఓళ్ళల్లో పెడతారు కదా, అలాగైతే ఇక్కడ బయట మీకు ఉంటాయి. ఇక్కడ కావాల్సినవి మనం కొనుక్కోవచ్చు అన్నమాట, ఇక్కడ దొరికేవి. ఇక్కడ లడ్డూలు వస్తున్నారు కదా, చెప్తున్నారు కదా 10 రూపీస్ అంటే లడ్డు. ఇది నాకు కావాలంటే ఈ ప్రసాదం ఇక్కడ కొనుక్కోవచ్చు అనమాట. ఈ లడ్డూలు అనేది చూడడానికి బాగున్నాయి టెంప్టింగ్గా. ఇక్కడ నుంచి మనం ఇటు వెళ్ళాలండి, స్ట్రైట్కి వెళ్ళడం లేదు, ఇక్కడ బ్లాక్ చేస్తారు ఇప్పుడు. అతను అనుకోవట్లేదు. ఈసారి అయితే బాగున్నారండి, లాస్ట్ ఇయర్ కోవిడ్ కదా అందుకనే ఇక గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే 9 ఫీట్ వరకే గణేష్ని పెట్టారు. కానీ ఈసారి అలా కాదనమాట, 40 ఫీట్ వరకు పెట్టారనమాట గణేష్ని.
ఇక్కడ చూస్తున్నారు కదా అమ్మాయిలకు కావాల్సిన కూడా బ్యాంగిల్స్ గట్ర గట్ర అన్నీ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ అయితే తక్కువ తక్కువలో ఉంటాయండి కాస్ట్ ఇక్కడ చిన్నపిల్లలకు కావాల్సినవి అమ్మాయిలకు కావాల్సినవి అన్నీ కొనుక్కోవచ్చు మనకు కావాల్సినవి ఉంటాయి క్రౌడ్ అయితే బాగానే ఉండండి అంత ముందు ఉంటుందన్నమాట లాస్ట్ ఇయర్ అయితే అలౌ చేయలేదు ఎవర్ని ఈసారి మాత్రం పర్మిషన్ ఇచ్చారు మనకి చూస్తున్నారు కదా అమ్మాయిలు ఇవైతే మీరు హ్యాపీ కొనుక్కు కొనుక్కోవచ్చు ఇక్కడ చూసారు కదండి ఇక్కడంతా స్కాన్ చేస్తున్నారు అన్నమాట ఏదన్నా జరగకూడదని జరగకుండా పోలీసులు అయితే ఇక్కడ అన్ని స్కాన్ చేస్తున్నారు ప్రతిదీ కూడా ఇక్కడ మీకు ఫిల్టర్ చేస్తారు అన్నమాట లోపల ఏం జరగకుండా ఇక్కడ నుంచి క్యూ ఉందండి చూస్తున్నారు కదా మీకు ఇక్కడ నుంచి లైన్లో వెళ్ళాలి ఒక 2 వరకు ఉన్నాయి 2 3 ఉంటాయి అన్నమాట క్రౌడ్ అయితే బాగుందండి ఇక్కడ పబ్లిక్ అయితే బాగా వచ్చారు వినాయకుని దర్శించుకోవడానికి బా చూస్తున్నారు కదండి చాలా అంటే చాలా బాగుంది చూడడానికి ఇంకా దగ్గరికి వెళ్లి తీసే ప్రయత్నం చేస్తాను గణేష్ గారిని అంతగా కనిపించట్లేదు కదా దూరం నుంచి బాగుందండి పండగ రోజు కైరతాబాద్ గణేష్ చూడటం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నాకైతే అది చెప్పలేకపోతున్నాను మాటల్లో అంతటా అంత బాగుంది ఒక విధంగా అదృష్టంగా అనుకుంటున్నాను నేను హైదరాబాద్లో ఉంటాం యాక్చువల్ నాతో పాటు మా బ్రదర్ కూడా వచ్చారండి ఆయన వెనక ఆయన షూట్ చేసుకుంటున్నారు ఇంకో ఛానల్ ఉంది కదా ఆ ఛానల్కి వీడియో షూట్ చేస్తున్నారు అన్నమాట బా చాలా అంటే చాలా బాగుందండి అసలు ఇక్కడ పక్కన చూసారు కదా శివయ్యను కూడా పెట్టారు ఇక్కడ నాకు తెలిసి ఈ క్రేన్ తోటి పెడతారండి లడ్డు ఉంటుంది కదా లడ్డు పెడతారు ఈ సంవత్సరం లడ్డు ప్రతి సంవత్సరం ఏంటంటే తూర్పుగోదావరి డిస్టిక్ జిల్లా నుంచి ఇచ్చేవాళ్ళు అండి ఆంధ్ర నుంచి లడ్డు వచ్చేదన్నమాట కానీ ఇప్పుడు లడ్డు అనేది ఇక్కడ లోకల్లోనే తయారు చేశారు ఈ సంవత్సరం అనేది అంటే ఇప్పటి నుంచే స్టార్ట్ చేశారు లోకల్లో తయారు చేయడం అనేది ఇప్పటి వరకు అనమాట 2019 వరకు కూడా తూర్పుగోదావరి జిల్లా నుంచే లడ్డు అనేది సప్లై చేసేవాళ్ళు అనమాట కానీ ఈ సంవత్సరం మారిపోయింది ఇక్కడ లోకల్గానే తయారు చేయించారు లడ్డుని లడ్డు వెయిట్ వచ్చేసి అరౌండ్ ఒక 900 నుంచి 1100 వరకు ఉంటుందండి చూస్తున్నారు కదా లడ్డు ఇదే లడ్డు అనమాట ఇక్కడ వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి చూస్తే 900 to 1100 దాని లోపల ఉంటుందన్నమాట లడ్డు వెయిట్ అది చూస్తున్నారు కదా శివయ్యని ఇప్పుడు నాకు తెలిసి ఈ లడ్డు అనేది ఈ క్రేన్తో తీస్తారండి క్రేన్తో తీసుకెళ్ళి పట్టుకొని అక్కడ పెడతారనమాట గణేష్ ముందు పెడతారు బా ఎంత బాగుందండి అసలు చూడడానికి అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదు గణేష్ని అంత బ్యాండ్ మేళాలతో అసలు ఫుల్ అంటే ఫుల్ జోష్ అనమాట ఇక్కడ నేను మళ్ళీ కవర్ చేస్తానండి నిమజ్జన రోజు కూడా నేను వీడియో కవర్ చేస్తాను ఇక్కడ చూస్తున్నారు కదండి ప్రజలు పెద్ద ఎత్తున తరలు వస్తున్నారు ఇక్కడ నుంచే వస్తున్నారు ఇక్కడ లోకల్ వాళ్ళు కదండి బయట నాన్ లోకల్ కూడా వస్తారనమాట ఈరోజు గణేష్ని చూడడానికి చెప్పాను కదండి ఆ క్రైన్ తోటి లడ్డునైతే మీరు వీడు తీస్తున్నారు చూస్తున్నారు కదా ఆ లడ్డు అయితే చాలా అంటే చాలా వెయిట్ అండి అది ఇదే అనమాట ఫస్ట్ టైం అనమాట 2021లో ఇక్కడ లోకల్గా లడ్డు తయారు చేయటం అనేది ఇంకా తూర్పుగోదావరి జిల్లా నుంచి తెప్పించేదానికి వీళ్ళు స్వస్తి చెప్పారు ఇంకా లడ్డు అక్కడి నుంచి ఇక తెప్పించుకోవచ్చు ఇప్పటి నుంచి ఇక్కడి నుంచి ఇక తయారు చేసి ఇక్కడే తెస్తారేమో ఇప్పటి నుంచి అయితే బా లడ్డు చాలా అంటే చాలా పెద్దగా ఉందండి మరీ అంత వెయిట్ అయితే అసలు చాలా ఎక్కువ అని చెప్పాలి ఫుల్ బందోబస్తు ఉందండి చుట్టూ అనమాట బయట కూడా మీకు పాయింట్ టు పాయింట్ మొత్తం స్కాన్ చేస్తున్నారు
చూస్తున్నారు కదా భక్తులు పెద్ద ఎత్తున తరలిచ్చారనమాట. ఎక్కడెక్కడి నుంచో వచ్చారు వీళ్ళు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా లోకల్ అని అనుకోవట్లేదు, బయట నుంచి కూడా వచ్చే ఉండొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదండి క్రైంతో ఎలా పెడుతున్నారు లడ్డు అని. చాలా అంటే చాలా బాగుందండి. మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పండగ అంతా ఇక్కడే కనిపిస్తుంది, ఈ ఖైరతాబాద్లోనే. ఈ ఖైరతాబాద్ వినాయకుడు ఎత్తు ఈ సంవత్సరం వచ్చేసి 40 ఫీట్ అండి, చాలా హైట్ అన్నమాట. అందున నిల్చొని ఉంటారు గణేష్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరైతే గణేష్ని చూశారనుకుంటున్నాను హ్యాపీగా. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే వీడియో షేర్ చేయండి. అంతకన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.